ఏమైంది ఈ నగరానికి? ఒకవైపు గుడ్ మార్నింగ్ మెసేజులు పెట్టి విసిగించేవాళ్ళు, మరోవైపు పిక్చర్ మెసేజులు ఫార్వర్డ్ చేసి ఫోన్లు హ్యాంగ్ అయ్యేలా చేసేవాళ్ళు. ఎవరూ నోరు మీద పరేంటి? ఇక ఈ టైం వేస్ట్ మెసేజులకు పాడాలి చరమగీతం. మెసేజ్ వచ్చినట్టుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ గ్రూపులు గోలొకటి పొద్దున్నే మనశ్శాంతిగా నిద్ర కూడా పోనివ్వట్లేదు. దేవుడా, ఉదయాన్నే లేవగానే చాలామంది నిన్ను పూజిస్తారు, ఏవేవో కోరికలు కోరుకుంటారు. స్కూల్ పిల్లలేమో హాలిడేస్ కావాలని, జాబ్ హోల్డర్స్ ఏమో ప్రమోషన్స్ కావాలని, ఇంకా చాలామంది చాలా రకాలుగా కోరుకుంటారు. బట్ నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను, ఉదయాన్నే వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు వద్దు దేవుడా, ప్లీజ్. గుడ్ మార్నింగ్ అక్క. హాలీవుడ్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం గుడ్ మార్నింగ్. అందుకే కదక్క వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టినా. నువ్వు కూడా పిక్చర్ మెసేజ్లు పెట్టావా? ఎక్కడికి వెళ్తున్నావురా పోల్ చొక్క వేసుకొని? డేటింగ్కి వెళ్తానా అక్క? నువ్వు అక్కవు కాదే, పెద్ద అనుకుంటవి. మూసుకొని ఇంట్లో కూర్చారా పోల సొక్క? ఛీ, వాట్సాప్ డిలీట్ చేసి పడేయాలి. వీడికి పని పట్టలేదు, ప్రశాంతంగా పేపర్ కూడా చదవనివ్వరు. గుడ్ మార్నింగ్ చెప్పతే చచ్చిపోతారా? ఈడోదళ్ళు ఫోనే చేసేస్తున్నాడు, ఈడెందుకు చేస్తున్నాడబ్బా? హలో. గుడ్ మార్నింగ్ మేడం. రే నిన్ను చెప్తానాగరా, నీ పని చెప్తానాగు. ఒకరూ దొరకలేదు, ఎవరైనా దొరికితే బాగుంది, కనీసం టీకి డబ్బులు వచ్చినా చాలు. పక్క 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 అమ్మా, నా నుంచి తప్పించుకుందావనే. లైసెన్స్ ఉందా? ఉంది. ఆర్సీ ఉందా? ఉంది. పొల్యూషన్ కావాల్సినంత ఉంది. గుడ్ మేడం, గుడ్ మార్నింగ్. దొంగసొచ్చినోడా. ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కా? దగ్గరికి రండి. ఓ, సీక్రెటా? దొంగమకుంటానా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే. వీరశంకర్ రెడ్డి, వాట్సాప్లో గుడ్ మార్నింగ్లని పిక్చర్ మెసేజ్లు పెట్టినా, ఆఫీస్లో గుడ్ మార్నింగ్లు చెప్పినా పొడుస్తా.
అదేంటి మేడం అంత కోపంగా చూస్తాను, నన్ను ఇప్పుడు పొప్పు చేసిన గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్ టూ చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అనుకుంటాను. మన ఇండియాలో 120 కోట్లకు పైగా జనాభా ఉంది, అందులో స్మార్ట్ ఫోన్లు వాడేది 40,05,46,400 మంది, అందులో వాట్సాప్ వాడేది 20,05,36,200 మంది, అందులో గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడుతుంది 10,26,53,000 మంది. ఈ మెసేజ్లు పెట్టడం వల్ల రోజుకు 1,000 ఫోన్లు హ్యాంగ్ అవుతున్నాయి. అవి హ్యాంగ్ అయితే నాకేం సంబంధం అండి? నీలాంటి వాళ్ళు పెట్టే పిక్చర్ మెసేజ్ల వల్ల యదవా గంటకి 3 ఫోన్లు పాడైపోతున్నాయి. ఏటే నా వల్ల 3 ఫోన్లు పాడైపోతున్నాయా? నీలాంటి వాళ్ళు పెట్టే పిక్చర్ మెసేజ్ల వల్లరా దున్నపోత నిమిషానికి 10 మెమరీ కార్డులు నిండిపోతున్నాయి. ఇంతవరకు మా ఆవిడ మెమరీ కార్డు నింపలేదు, ఏటి మీ మెమరీ కార్డు నింపేశానా? ఆయన మెమరీ కార్డులు నిండిపోతే నాది తప్పు అంత రేటండి? నీదే తప్పు. నీలాంటి వాళ్ళు పెట్టే మెసేజ్ల వల్లరా అడ్డగాడుదా. రోజు రోజుకి గ్రూపుల నుంచి లెఫ్ట్ అయ్యే పరిస్థితి దారుణంగా పెరుగుతుంది. ఏటే ఆ లెఫ్ట్ అవడానికి కారణం నేనేనా? నీలాంటి వాళ్ళ టార్చర్ భరించలేకరా వాట్సాప్ డిలీట్ చేస్తున్నారు. వాట్సాప్ డిలీట్ చేస్తానరా? అది నా వల్ల. గొప్ప మాట అన్నావమ్మా. అవునురా గుమ్మానికి వేలాడే. అమ్మో వదిలిచింది, ఇంకెవరికి గుడ్ మార్నింగ్ పెట్టిన ఈ రోజు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్. దీనికి చెప్పానండి దీని అమ్మ జీవితం మింగేటట్టు చూస్తుంది అమ్మో. కూల్ కూల్ కూల్. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటానులే. హలో సార్. హలో రాణి ముఖర్జీ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, చెప్పండి. యూ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఏంటి సార్? యూ గాట్ ఎ ప్రమోషన్. ప్రమోషన్? దీని తర్వాత నా పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అరే నా పార్టీలో 2 బీర్లు తాగావు, నీ పార్టీలో 3 బీర్లు ఇస్తాన్నావు, ఇప్పుడు ఇస్తావరా? 2 డేస్లో ఇస్తాలేరా? 2 మంత్స్ నుంచి ఇదే అంటున్నావరా? వీడు వదిలేలా లేడు, ఎలాగైనా తప్పించుకోవాలి. అదిగో మక్కు వస్తుంది, గుడ్ మార్నింగ్ చెప్పు. 8 బీర్లు కావాలంటే 8 బీర్లు ఇప్పిస్తారా? సరే అక్కా. గుడ్ మార్నింగ్. ఇంకోసారి గుడ్ మార్నింగ్ చెప్పావో బండి కింద నిమ్మకాయ పెట్టి తొక్కించేసినట్టు తొక్కిచ్చేస్తా. దరిద్రుడా. ఏమైందిరా? ఎక్కడ మొబైల్ వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పిక్చర్ మెసేజ్లు రాకుండా నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి వాట్సాప్ మెసేజ్లు చూడటానికి తల వంచకుండా సగర్వంగా తలెత్తుకు తిరుగుతాడో, ఎక్కడ డాటా పిక్చర్ మెసేజ్లతో ఎంటీ అయిపోకుండా ఉంటుందో, అటువంటి ప్రపంచం ఒకటి రావాలని ఆశిస్తూ సరదాగా మీ ముందుకు. ఈ ప్రోగ్రామ్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంట్రా లేడీస్ కళ్ళద్దలు పెట్టుకోవచ్చు? ఈ విషయం ఇప్పుడు చెప్పాలా? 1 గంట పోతే చెప్పచ్చు కదా, ఏదో మేనేజ్ చేద్దామనుకున్నా. ఒక లైకే కాదండి, షేర్ చేయండి. నువ్వు మళ్ళీ వచ్చావేంట్రా? లైక్ షేర్ ఓకేనా, కామెంట్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారు? ఆ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట ఎవరు చెప్తారా? గంట కొట్టడం మర్చిపోవద్దే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.